हाई हेलो वेलकम टू मई चैनल एस्कार वर्ल्ड क्रिएशंस। सो नाइन्थ मंथ ऑफ प्रेग्नेंसी कोई डेंजर सिम्टम्स अभी कू उ सो ये सिम्टम्स कहते वैंने हास्पिटल की वेलाना की असल के एट सदेहमने लेकिन वैंने वेलाना ट्रई ची सो मेरी नेग्लिजेंसीते बेबी को चला डेंजर अन्स अंदर फस्ट आफ् आल्ए उम्मीर सो उम्मीर अनेडना लीकते वैंने हास्पिटल के चला चला मैं उम्मीर की यूरिनेशन की टोटल डिफरेंस अनेकते यूरिनेशन अने वस्तू उ कदा सो दाने वाले इलामो जॉइंट्स अने लूज का वाल मन की లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఉమ్మనీరికి అలాగే యూరినేషన్కి చాలామందికి తేడా తెలియదు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తేడా తెలుసుకోండి. ఎప్పుడైతే ఉమ్మనీరు అనేది లీక్ అవ్వడం స్టార్ట్ అయిపోతుందో మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళినట్లయితే కంపల్సరీ మీకు నార్మల్ డెలివరీనే చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నార్మల్ కావచ్చు సీ సెక్షన్ కావచ్చు మీ బేబీని సేఫ్గా మీకు అందిస్తారన్నమాట. అలాగే అందుకని నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీలో మనకి ఉమ్మనీరు లీక్ అయితే ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది. సో ఇంకొకటి వచ్చేసి బ్లీడింగ్. సో బ్లీడింగ్ అంటే ఏంటంటే మనకి డెలివరీ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే బ్యాక్ పెయిన్ కొంతమందికి ఎక్కువ వస్తూ ఉంటుంది, కొంతమందికి థైస్ అనేది పెయిన్స్ వస్తూ ఉంటాయి, కొంతమంది కాంట్రాక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది. నీకు ఒకలా ఉండొచ్చు, నాకు ఒకలా ఉండొచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉండడం వల్ల కొంతమందికి ఉమ్మనీరు అనేది లీక్ అవుతుంది, కొంతమందికి బ్లీడింగ్ అనేది జరగవచ్చు, కొంతమందికి జస్ట్ పెయిన్స్ రావచ్చు, కొంతమందికి ఎటువంటి పెయిన్స్ లేకోకుండా సర్వీక్స్ అనేది ఓపెన్ అవ్వచ్చు. సో ఇటువంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు బ్లీడింగ్ అనేది కొంచెం కనిపించినా కూడా మనము హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది. సో థర్డ్ వన్ వచ్చేసి ఎక్కువ హెడ్ఏక్గా ఉండడం, లేకపోతే మనకు ఫీవర్ రావడం. సో ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా మనకు డేంజర్ సిమ్టమ్స్ కానీ చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఎప్పుడైతే హెడ్ఏక్ కానివ్వచ్చు, లేకపోతే ఫీవర్ కానివ్వచ్చు, బాడీ పెయిన్స్ కానివ్వచ్చు, ఇలా జరిగినప్పుడు మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే బేబీకి డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసమే ఈ సిమ్టమ్ ఉన్నా కూడా మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది. ఇంకొకటి వచ్చేసి చూడటానికి ఎలా అనిపిస్తుందంటే విజువలైజేషన్, అంటే మనకు కంటి చూపు అనేది తగ్గిపోవడం, అంటే చూసినప్పుడు బ్లర్గా కనిపించడం, మసగ మసగా కనిపించడం, ఇటువంటివన్నీ కూడా మనకి డేంజర్ సిమ్టమ్స్ కానీ చెప్పొచ్చు. అందుకనే మీరు వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి వజ్రనల్ పార్ట్ దగ్గర కొంచెం వాపుగా కనిపించడం. సో కొంతమందికి ఏంటంటే వజ్రనల్ పార్ట్ దగ్గర ఉన్నటువంటి ఆ సెన్సిటివ్ పార్ట్ అనేది ఒక్కొక్కసారి మనకి వాపుగా కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి డేంజర్ సిమ్టమ్స్ అనేవి మీకు అనిపించినట్లయితే, కొంచెం ఏదైనా తేడాగా అనిపించినట్లయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిదండి. సో ఈ సిమ్టమ్స్ అనిగినా మీకు నైన్త్ మంత్ ఆ ప్రెగ్నెన్సీలో వచ్చినట్లయితే వెంటనే హాస్పిటల్కి అయితే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ చేస్తారు, లేదు అలాగిన నెగ్లిజెన్స్ చేస్తే కంపల్సరీ సీ సెక్షన్ చేస్తారు. ఇంకొకటి వచ్చేసి బేబీకి కూడా డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి చాలా చాలా వీడియోలు అయితే మన ఛానల్ పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.